ఇదే పెద్ద మనిషి సొంత మామ కూతుర్నిచ్చిన మామ ఎంటి రామారావునే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అధికారం కోసం ఇక ప్రజలు ఒక లెక్కన అన్నది ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి రాజకీయాలు ఈ రోజు చూస్తా ఉన్నాం ఇటువంటి వ్యక్తి ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా కూడా ఈ వ్యక్తి గురించి వ్యతిరేకంగా ఈనాడు రాయదు ఆంధ్రజ్యోతి చెప్పదు టీవీ 5 చూపదు దత్తపుత్రుడు అంతకన్నా ప్రశ్నించడు కారణం వీళ్ళందరూ కూడా ఒక గజదొంగల ముట్ట అప్పటిలో జరిగిన ఏకైక స్కీమ్ ఏమిటో తెలుసా బటన్లు అప్పటిలో లేవు నొక్కే పరిస్థితి లేదు ప్రజలందరికీ మంచి చేసే పరిస్థితి లేదు అప్పటిలో ఉన్నది ఒకే ఒక్క స్కీమ్ ఆ స్కీమ్ దోచుకో పంచుకో తినుకో అందుకే ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అధికారం లేక తేవడం కోసం ఈ ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ టీవీ 5 ఈ దత్తపుత్రుడు ఇంతగా కష్టపడతా ఉన్నారు అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా కానీ మీ బిడ్డకు వీళ్ళ మాదిరిగా ఈనాడు లేకపోవచ్చు మీ బిడ్డకు వీళ్ళ మాదిరిగా ఆంధ్రజ్యోతి లేకపోవచ్చు మీ బిడ్డకు వీళ్ళ మాదిరిగా టీవీ 5 లేకపోవచ్చు మీ బిడ్డకు వీళ్ళ మాదిరిగా దత్తపుత్రుడి అండ లేకపోంటే అండ ఉండకపోవచ్చు కానీ మీ బిడ్డుడు మీ బిడ్డకు ఉన్నదేమిటో తెలుసా మీ బిడ్డకు ఉన్నది ఆ దేవుడి దయ మీ అందరి చల్లని ఆశీస్సులు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఒక ఈనాడును నమ్ముకోవచ్చు ఒక ఆంధ్రజ్యోతిని నమ్ముకోవచ్చు ఒక టీవీ 5 ని నమ్ముకోవచ్చు ఒక దత్తపుత్రుడిని నమ్ముకోవచ్చు కానీ మీ బిడ్డ నమ్ముకునింది ఎవరో తెలుసా ఒక ఎస్సీని నమ్ముకున్నాడు ఒక ఎస్టీని నమ్ముకున్నాడు ఒక బీసీని నమ్ముకున్నాడు ఒక మైనారిటీని నమ్ముకున్నాడు పేద వర్గాలను నమ్ముకున్నాడు ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్నది కులాల యుద్ధం కాదు ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్నది క్లాస్ యుద్ధం ఒక వైపున పేదవాడు మరో వైపున పెత్తందారి వ్యవస్థ వీరి మధ్య ఈ రోజు యుద్ధం జరుగుతా ఉంది